హాయ్ వ్యూయర్స్, మన లైఫ్ స్టైల్కి వచ్చేసాము. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే శారీస్. ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, నాకు కూడా చాలా ఇష్టము. నేను ఒక అంటే ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు అయిపోయింది, 2000 నుంచి 2002 వరకు శారీస్ కూడా నేను సేల్ చేశాను. సో ఎక్కడెక్కడ ఏమేమి శారీస్ దొరుకుతాయి, ఎలాంటి శారీస్ దొరుకుతాయి అనేది నాకు అప్పుడు చాలా బాగా తెలుసు, ఇప్పుడని చెప్పను. సో నేను డిజైనర్ శారీస్ కూడా తెచ్చేదాన్ని, సత్యపాల్ వి, రీతు బేరీ, రీతు కుమార్ ఇలాంటివి కూడా తెచ్చేదాన్ని అనమాట. అప్పుడు చాలా మారిపోయాయి అప్పటికీ ఇప్పటికీ. ఏమైనా కానీ నాకు కట్టుకోవడం ఎంత ఇంట్రెస్టో, వాటిని చూడడం కూడా అంత ఇంట్రెస్ట్. కాకపోతే ఎక్కువగా డిస్కస్ చేయను. కానీ ఇప్పుడు అన్ని శారీస్ మీకు నేను చూపించబోవడం లేదు. నేను 50 ఇయర్స్, నాకు 50 ఇయర్స్ వచ్చిన తర్వాత చాలా సింపుల్గా వచ్చేసాను. అంటే చిన్న చిన్న బార్డర్స్కి, చిన్న ఫ్లవర్స్కి అలా వచ్చాను అనమాట. ఎప్పుడైనా మరీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఫ్లోరల్ డిజైన్స్ కడుతూ ఉంటాను. ఈరోజు మీకు నావి కొన్ని పెయింటింగ్ శారీస్ చూపించబోతున్నాను, నాకు చాలా ఇష్టము. ఇది నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చేస్తుంది. సో వేరే వేరే దగ్గర నుంచి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు నా ఫ్రెండ్ చేసినవి కొన్ని చూపిస్తాను, మిగతావి నాకు కొన్ని నచ్చిన బ్లౌజ్ అంటే ఎంబ్రాయిడరీ కూడా చూపిస్తాను, సింపుల్వి. స్టార్ట్ చేద్దాం. జనరల్గా ఇది ఫస్ట్ ఇంట్రొడక్టరీ దీంట్లో కట్టుకున్నాను, కానీ మీకు నా పెయింటింగ్ ఏం కనిపించలేదు. నా బ్లౌజ్ మీద పెయింటింగ్ కానీ, శారీ మీద పెయింటింగ్ కానీ ఏం కనిపించలేదు. లంబాడి పెయింటింగ్ ఇది. సో మంచిగా అంటే తను డెకరేట్ చేయడం కూడా చాలా చక్కగా చేసింది. ఓన్లీ పెయింటింగ్ కాదు, ఐస్ కానివ్వండి, ఎంత ఎక్స్ప్రెసివ్గా ఉన్నాయి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో దీనికి నేను ఎప్పుడు కట్టుకున్నా కానీ స్పెషల్ కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. చాలా అందంగా చేస్తుంది తను పెయింటింగ్. దీనికి మ్యాచింగ్ ఏంటంటే శారీ అంతా జస్ట్ ప్లెయిన్, మీరు చూస్తూనే ఉన్నారు కదా, శారీ అంతా చిన్న బార్డరు, జస్ట్ ప్లెయిన్. కానీ పళ్ళుకి చాలా పెద్ద పెయింటింగ్ చేసింది చూడండి, కనిపిస్తుంది అనుకుంటాను. చాలా పెద్ద పెయింటింగ్, ఎంత అందంగా ఉంటుందంటే కొంచెం స్ప్రెడ్ ఇలా పట్టుకున్నాను అంటే చాలా చక్కగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇంత పెద్ద ఫేస్లో కూడా తను అందంగా వేసింది మొత్తము, ముక్కు రింగ్తో కావడాన్ని. ఇవి కూడా చాలా ముచ్చటగా ఉంటాయి, చాలా ట్రెండీగా ఉంటాయి. ఇప్పుడు ఇది ఫ్యాషన్ కొన్ని సంవత్సరాల నుంచి. సో నేను ఇది అడిగి చేయించుకున్నాను, చెప్పి చేయించుకున్నాను ఇది. సో క్లాత్తో చిన్న చిన్నవి, ఇవి ఏం పెద్ద ఎంబ్రాయిడరీ కాదు, చాలా అందంగా ఉంటుంది కట్టుకుంటే. నా ఫేవరెట్ శారీ అనమాట, వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ ఇది. సో ఇలానే ఈ మధ్యనే ఇంకొక పెయింటింగ్ కూడా చేయించాను. పెయింటింగ్ చూస్తున్నారు కదా, ఇది ఎంకి నాయుడు బాబా పెయింటింగ్. ఇది యాక్చువల్గా ఎంకీమ. ఇది చూడండి, సింపుల్గా ఉంది, పెద్ద గాడిగా కూడా ఏం లేదు. డెకరేషన్కి తను ఏంటంటే చిన్న చిన్న బుటీస్ వేసింది, క్లాత్తో ఈ బెల్స్ వేసింది. సో చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది పెయింటింగ్. మెయిన్ ఏంటి అంటే బ్లౌజ్ వల్ల కూడా చాలా అందం వస్తుంది ఈ శారీస్కి. ఇది బెంగాలీ కాటన్, ఇది చూడండి. మన టిపికల్ మన తెలుగు వాళ్ళ ఫేస్ అన్నమాట ఇది. అనిపిస్తుంది కదా మీకు ఎంకీ నాయుడు బాబా అని, అంటే ఇప్పుడు జనరేషన్కి పెద్దగా తెలియదు. ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి ఎంకీ నాయుడు బాబా అనేది చాలా ఫేమస్ లవ్ స్టోరీ లాగా, చాలా చాలా దాని మీద పాటలు కూడా ఉన్నాయి. సో వాళ్ళకి తెలుసు. సో తను ఎంకీ పెయింటింగ్ అన్నమాట. సో మంచిగా బింది బింది కూడా చూడండి ఎంత చక్కగా చేసిందో. సో ఇదేంటి అంటే కొంచెం పెయింటింగ్లో కొంచెం తెలిసిన వాళ్ళకి పెయింటింగ్ గురించి, దాంట్లో దాని గురించి కొంచెం బేసిక్స్ తెలిసిన వాళ్ళకి వీటి అందం తెలుస్తుంది అన్నమాట. నేను చాలా చక్కగా పెయింటింగ్ చేస్తాను, కాకపోతే నాకు టైం లేదు. సో ఇవి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా నేను మా బాబు కూడా చేసుకునేదాన్ని. నా వీలున్నప్పుడు నా పాతవి ఏమన్నా ఉంటే చూపిస్తాను. సో నా ఫ్రెండ్ మాత్రం ఎక్సలెంట్గా చేస్తుంది. ఐబ్రోస్ కూడా చూడండి చాలా న్యాచురల్గా ఉన్నాయి, మీరు కానీ చూశారు అంటే ఎక్కడ గాడిగా అనేది లేదన్నమాట, చాలా న్యాచురల్గా ఉంటుంది. సో ఇంకొక పెయింటింగ్ చూస్తున్నారు కదా. సో చాలా బాగుంది పెయింటింగ్, కాకపోతే ఫేసెస్ మీకు అంత నీట్గా కనిపించవు. చిన్న ఫేసెస్ కాబట్టి కళ్ళు ముక్కు ఏం కనిపించవు అన్నమాట. మొత్తం అంటే 3 మెంబర్స్ ఉన్నారు. సో ఇలానే అంటే స్టిచ్డ్ బ్లౌజ్ అనమాట ఇది, రెడీమేడ్గా ఇలానే తీసుకున్నాను. తను నైస్గా ఎంబ్రాయిడరీ కూడా చేసి ఇచ్చింది. సో దేని మీదకైనా కానీ ఎల్లో కాంబినేషన్, గ్రీన్ రెడ్ కాంబినేషన్ మీదకి దేనికి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇది. మీరు చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది పెయింటింగ్, ప్యాచ్ వర్క్ చేసింది కింద మెరూన్ కలర్తో. సారీ, దీంట్లో నలుగురు ఉన్నారు, ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు, సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అనమాట. చాలా బాగుంది పెయింటింగ్, అందంగా కూడా ఉంటుంది కలర్ వల్ల. ఈ పెయింటింగ్ వల్ల ఏంటి అంటే చాలా అందంగా ఉంటుంది కట్టుకుంటే కూడా.
నేను దీనికి లినెన్ శారీ ఒకటి తీసుకున్నాను ఎల్లో కలర్ బార్డర్లో. చాలా చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్గా ఉంటుంది ఇది. ఇంకొకటి ఏంటి అంటే ఇది నాకు యాక్చువల్గా హాఫ్ వైట్స్ చాలా ఇష్టము, అలానే హ్యాండ్లూమ్స్ కూడా చాలా ఇష్టము. ఇది డాన్సింగ్ డాల్ పెయింటింగ్. పళ్ళుకి వచ్చేసి చాలా లిమిటెడ్గా చేసింది, కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ కూడా ఇలానే వస్తుంది, హాఫ్ వైట్ కాదు. ఎంత క్యూట్గా ఉంటుంది ఇది డాన్సింగ్ డాల్. మొత్తం శారీ అంతా ఇలాంటివి చాలా ఉన్నాయి. సో బాగా టైం టేకింగ్ ఈ పెయింటింగ్. సో జడ కూడా చూడండి ఎంత చక్కగా, అంటే తను డ్యాన్స్ చేసే స్టైల్కి ఎగురుతూ ఉందన్నమాట. నాకైతే ఇవి కట్టుకున్నప్పుడల్లా చాలా ఇష్టంగా ఉంటుంది. ఎన్నో శారీస్ కట్టుకుంటూ ఉంటాను, కానీ ఈ పెయింటింగ్ శారీస్ కట్టుకున్నప్పుడు ఏంటి అంటే చాలా చాలా ఇష్టంగా ఉంటుంది. హాఫ్ వైట్ మీద కాబట్టి ఇంకా చాలా అందంగా, చాలా అందంగా చేసింది, అందంగా కనిపిస్తుంది కూడా చక్కగా. సో మొత్తం శారీ అంతా చాలా వేసింది ఇలానే. ఇలా హ్యాండ్లూమ్స్ నాకు చాలా చాలా ఇష్టం. పొన్నూరు కద్దరు కానివ్వండి, పొన్నూరు కాటన్స్, తర్వాత పాటూరు కాటన్స్. నెల్లూరులో కూడా దగ్గరలో పాటూరు అని ఉంది, అక్కడ కూడా హ్యాండ్లూమ్స్ చాలా బాగుంటాయి. సో మనం పెయింటింగ్స్కి బాగుంటాయి, ఎంబ్రాయిడరీకి బాగుంటాయి. అవి ఇంకొక రోజు చూపిస్తాను మీకు. ఇక ఒక స్పెషల్ బ్లౌజ్, ఇది కూడా ఎంకీనే కానీ వేరే స్టైల్. టిపికల్ విలేజ్ గర్ల్ అన్నమాట, తెలుస్తుంది కదా. సో ఇది ఫస్ట్ బ్లౌజ్ తీసుకున్నాను తన దగ్గర, ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ పైన ఉంటుంది. అయినా కానీ ఇష్టంగా వేసుకుంటూ ఉంటాను. మంగళగిరి కాటన్ మీద చేసింది. సో టిపికల్ విలేజ్ గర్ల్ అన్నమాట, చాలా అందంగా ఉంటుంది. తను ఇంకా ఏంటంటే వెంకటేశ్వర స్వామివి ఫేస్ వేస్తుంది, పాదాలు వేస్తుంది, అవి కూడా కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత తర్వాత చూపిస్తూ ఉంటాను. సో ఇవి నా దగ్గర ఉండే కొన్ని పెయింటింగ్ శారీస్. ఇకపోతే నాకు ఇది పెయింటింగ్ చేసింది కాదు, ప్రింట్లాగే వచ్చింది. కానీ చూడండి ఎంత అందంగా ఉంటుందో ఇది, మీతో మీకు చూపించాలనుకున్నాను నేను. ఇది నచ్చే తీసుకున్నాను ఈ శారీని యాక్చువల్గా. ఇది చూడండి, చూస్తున్నారు కదా రాధాకృష్ణులు ఎంత అందంగా ఉన్నారో చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఫుల్ చూపిస్తాను నేను మీకు. ఇక్కడ నుంచి ఉంది, డిఫరెంట్గా ఉంటుంది ఈ శారీ కట్టుకుంటే కూడా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో పెయింటింగ్ శారీస్, బ్లౌజెస్ నా కలెక్షన్స్లో కొన్ని అన్నమాట, ఇంకా ఇంకా చూపిస్తాను. ఇకపోతే ఏంటి అంటే కొన్ని బ్లౌజెస్ ఎంబ్రాయిడరీ చేయించినవి కూడా నాకు చాలా ఇష్టం. ఇవి నేను చేయించుకొని ఆల్మోస్ట్ 10 to 15 ఇయర్స్ అయిపోయింది, ఇప్పటికి కూడా అంతే ట్రెండీగా ఉంటాయి, అంతే చక్కగా ఉంటాయి. చూపిస్తాను నేను. సో ఇది పర్ల్స్, మీరు చూస్తే రియల్ పర్ల్స్ లాగా ఉంటుంది. ఇది నా ఫ్రెండ్ బొటిక్లో చేయించుకున్నాను నేను, ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ అయిపోయింది. అంటే 2006లో చేయించుకున్నాను నేను. సో 12-13 ఇయర్స్ అయిపోయింది. హాఫ్ వైట్స్ మీదకి బాగుంటుంది, గ్రీన్ మీదకి బాగుంటుంది అన్నమాట, బ్లూ మీదకి బాగుంటుంది, చాలా ఎలిగెంట్గా ఉంటుంది అన్నమాట. సో ఈ పర్ల్స్ క్వాలిటీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి. సో ఇది నాకు చాలా చాలా ఇష్టమైన బ్లౌజ్, ఇది ఇప్పటికి కూడా వేస్తూ ఉంటాను. ఇది బ్లౌజ్ మోడల్ స్పెషల్. సో నెక్ కానివ్వండి, ఇది పట్టు శారీ యాక్చువల్గా, ఇప్పటికి కూడా కడుతూ ఉంటాను. ఇది కూడా పట్టు శారీ కూడా ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ అయిపోయింది. చిన్న డ్రాప్స్ దీనికి, అప్పుడు బాగా వేసేదాన్ని ఇలాంటి బ్లౌజెస్. ఇప్పుడైతే తగ్గించేసాను, ఒక 4-5 ఇయర్స్ నుంచి ఇలాంటి బ్లౌజెస్ వేయడం చాలా తగ్గించేసాను. బ్యాక్ కూడా ఏంటి అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇది అంటే మీకు తెలియదని కాదు, నాకు నచ్చినవి నేను చూపిస్తున్నాను. ఇలాంటి మోడల్స్ ఏం కొత్త కూడా కాదు, చాలా బాగుంటాయి. సారీ, ఇది 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 బ్యాక్ హై నెక్ లాగా వస్తుంది మీకు, మధ్యలో హోల్ వచ్చి కీ హోల్ వచ్చినట్టు వస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఇకపోతే ఇది ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లౌజ్ ఇది. కాకపోతే ఇది ఈ మధ్య వేసుకోవడం లేదు, ఒక హాఫ్ వైట్ శారీకి పర్ల్ బార్డర్ వేయించి ఇది వేసుకునేదాన్ని.
చాలా ప్రోగ్రామ్స్ కూడా ఈటీవీలో కూడా నేను జడ్జ్గా వెళ్ళాను, పరిపూర్ణ మహిళ అలాంటి వాటికి కూడా. దానికి కూడా ఒక ఎపిసోడ్కి ఇదే వేసుకున్నాను నేను. చాలా అందంగా ఉండేది. కాకపోతే ఏంటంటే ఇది మరీ షార్ట్ స్లీవ్స్ అయిపోయిందని ఈ మధ్య వేయడం మానేశాను. ఎంత క్యూట్గా ఉంటుందంటే బ్లౌజ్ చూడండి, మొత్తం అన్నమాట చిన్న వర్క్, చాలా చిన్న వర్క్, కాస్ట్ బాగానే ఉండింది. కాకపోతే ఏంటంటే దానికి తగ్గట్టుగా ఉండింది అన్నమాట. సో ఇట్లా మరీ హెవీగా లేకుండా ఇలాంటి బ్లౌజెస్ నాకు చాలా ఇష్టం. కొంచెం డీప్ నెక్ కానీ అసహ్యంగా ఏముండదు, నీట్గా ఉంటుందన్నమాట. స్టిచ్చింగ్ కూడా చాలా బాగా చేయిస్తుంది తను, నా ఫ్రెండ్. తర్వాత ప్రోగ్రామ్స్లో చూపిస్తాను తన ఇంకా కలెక్షన్ కూడా అన్నమాట. సో స్టోన్ వర్క్ అన్నమాట, చిన్న డ్రాప్స్. అలానే ఏంటంటే టంగుస్ కూడా ఇలా ముచ్చటగా ఉంటుంది. ఇకపోతే మామూలుగా ఏంటి అంటే మనం అనుకుంటూ ఉంటాము కొన్ని బ్లౌజెస్ ఎలా కుట్టించుకుంటే బాగుంటుంది, అన్నిటి మీదకి టక్మని వేసుకొని వెళ్ళొచ్చు అనేది. అలాంటి వాటిల్లో ఇది నా ఫేవరెట్ బ్లౌజ్. ఇది నేను హైదరాబాద్లో ఒక షాప్లో తీసుకున్నాను. సో దేని మీదకైనా సూట్ అవుతుంది ఇది వేసుకున్నానంటే. నేను కొన్ని ప్రోగ్రామ్స్లో కూడా వేసుకున్నాను, మీరు అందరు చూసే ఉంటారు. దీన్ని ఒక పింక్ శారీ మీదకి వేసుకున్నాను, నిజంగా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇలాంటి అంటే ఇది ఎంబ్రాయిడరీ, మామూలుగా ప్రింటెడ్లో తీసుకుంటే కూడా మనం గబుకున బ్లౌజ్ కనిపించలేదు అనుకోండి, ఇలాంటి బ్లౌజెస్ వేసుకొని వెళ్ళిపోవచ్చు హ్యాపీగా అన్నమాట. అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి, చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అన్నమాట. జస్ట్ మీకు ఐడియాకి చెప్తూ ఉన్నాను. అలానే ఏంటి అంటే ఇది కూడా ఇప్పుడు మనం గోల్డ్ కలర్ది ఏదైనా తీసుకున్నాము, దానికి మనకు కరెక్ట్గా శారీకి బ్లౌజ్ కనిపించలేదు అనుకోండి, ఒక పార్టీకి వెళ్ళాలి ఫంక్షన్కి, అలాంటప్పుడు ఇలాంటివి కానీ సెలెక్ట్ చేసుకున్నామంటే హ్యాపీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇదేదో చిక్కుబడి ఉంది. సో ఇదన్నమాట, దేని మీదకైనా కానీ జరీ బార్డర్ ఉంది అంటే టక్మని వేసుకొని వెళ్ళిపోవచ్చు. హాఫ్ వైట్స్, బ్లాక్స్ మీ దగ్గర కానీ ఉన్నాయి అంటే చాలా వాటి మీదకి మనం వేసుకొని వెళ్ళొచ్చు. చాలా ఎలిగెంట్గా ఉంటాయి, ముఖ్యంగా ఈ షేడ్ బిస్కెట్ కలర్ లేదా కొంచెం డార్క్ ఏమంటారు క్రీమ్ కలర్ అంటాము, దాని మీద జరీ ఉండే లోపల చాలా చక్కగా అందంగా ఉంటుంది అన్నమాట. నేను ఇవి వింటర్లో ఎక్కువ వేస్తూ ఉంటాను, సమ్మర్లో నా వల్ల కాదు, నెల్లూరులో అయితే అసలు కాదు. ఎందుకంటే నెల్లూరులో చాలా వేడిగా ఉంటుంది, చెమటలు కారిపోతూ ఉంటాయి కాబట్టి చాలా సఫకేటింగ్ ఉంటుంది ఇట్లాంటి బ్లౌజెస్ వేసుకుంటే. ఆగస్టు సెప్టెంబర్ నుంచి ఇట్లాంటి వాటిని హ్యాపీగా వేసుకోవచ్చు. సో చూసారు కదా, కొన్ని ఇలా ఇంకా కూడా కొన్ని షేర్ చేస్తూ ఉంటాను. మీ అభిమానం నా మీద బాగానే ఉంది అంటే ఇలాంటివి ఎన్నో చూపిస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోస్లో అంతా. సో ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.